పటి కమల కుటీ పుస్తక రుద్రాక్ష శస్త్రహస్త కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి వైరించి శివాయ గురవే నమ ఇప్పుడు మనం చెప్పుకోపోతున్న నామము ధరాందోళిత దీర్ఘాక్షి దరసోజ్వలోముఖి దీర్ఘమైన కనులు కలదిగా అమ్మవారిని చెప్తున్నారు అనగా విశాలమైన కనులు కలది అందుకనే అమ్మవారిని మనము కామాక్షి మీనాక్షి ఆమ్నాయాక్షిగా అమ్మవారిని కీర్తిస్తున్నాము ఆ తల్లి చల్లని చూపు మనపై ప్రసరించాలని కోరుకోవాలి ఎప్పుడు మనం ప్రార్థన చేస్తున్నా ఎప్పుడు లలిత సహస్రనామం చేస్తున్నా అమ్మవారిని చూస్తున్నప్పుడు మనవైపు చక్కటి నవ్వుతోటి చిరునవ్వుతోటి ప్రసన్నంగా చూస్తున్న తల్లిని మనము భావన చేయాలి ఇది ఎంతో గొప్ప ఉపాసన అటువంటి తల్లి చిరునవ్వుతో ఆనందంగా ఉన్న ఆ ఆనంద ఘన స్వరూపిణ్ణి మనం ప్రార్థిస్తాము ఈ దీని ఈ భావాన్ని చక్కగా మూకకవి తన పద్యంలో వివరించారు ఒక్కసారి చూద్దాం ఆ పద్యాన్ని పుంజిత సింజిత మాణిక్య కాంచి పురే మంజరిత హాసం పింజర తను రుచి పినాకి మూలధనం అని వివరిస్తున్నారు ఎంత చక్కటి భావమో ఇప్పుడు మనం చూద్దాం అమ్మవారి చిరునవ్వుని ఇక్కడ చక్కగా వర్ణించారు కవి ఎరుపు పసుపు కలిపిన మిశ్రపు శరీర వర్ణం కలిగిన పింజర శరీర వర్ణం కలిగిన అమ్మవారు దయ్యతో కరుణతో తన చూపులను మనపై ప్రసరిస్తూ వెన్నెల వంటి ఆ చల్లని మందహాసము పూల గుత్తులు వల్లే ఈ జగత్తుపై కురిపిస్తూ మొలనూలకు కట్టబడిన మణులు ప్రతిధ్వనించుచుండగా పరమేశ్వరుని ఐశ్వర్య లక్ష్మి ఆనందంగా కాంచీపురమునందు కామపీఠమునందు వెలసినదిట అమ్మవారు ఈ పద్దెనిమిది ఈ భావాన్ని చక్కగా చెప్తున్నారు మూక కవి ఎప్పుడైతే ఈ నామాన్ని చూస్తున్నామో ఈ పంక్తిని మనం చదువుతున్నామో ఒక్కసారి మనము కూడా ఎలా ఉండాలి అని అంటే అమ్మవారిని అమ్మవారిని మొట్టమొదటి నామాల నుంచి సాంప్రదాయబద్ధంగా ఎలా ఉంటుందో వివరించుకుంటూ వస్తున్నాము అలాంటి వస్త్రధారణ అలాంటి నగలని ఆభరణాలని మనము కూడా వేసుకోవాలి అని అనుకుంటున్నాము ఇప్పుడు చూసినట్టయితే ఈ చక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉన్న పరమేశ్వరుని యొక్క ఐశ్వర్య లక్ష్మి కైలాసమే కాదండి ఇళ్ళలో కూడా అంతే ఏ కుటుంబాన్ని చూసినా అపారమైన దయను కలిగి తన బిడ్డల్ని చక్కగా చూసుకుంటుంది ఆ ఇల్లాలు ఆ చక్కటి చిరునవ్వుతోటి ఆ భర్తను ఆదరిస్తుంది ఎప్పుడైతే ఆ చిరునవ్వు నవ్వుతున్నదో ఆ కుటుంబము చల్లగా హాయిగా ఉంటున్నది కానీ ఆ చిరునవ్వుని అలా ఉంచాల్సిన బాధ్యత ఆ భర్తది కూడా వీరి ఇద్దరూ కూడా తమ దాంపత్య జీవితంలో అహంకారము అన్న మాటని తీసివేసి మమకారము అన్న మాటని గనుక కలుపుకున్నట్టయితే ఇళ్ళలో కూడా ఆ ఇల్లు కైలాసమేగానే ఉంటుంది అని చెప్తోంది చెప్పి చెప్పకుండా ఈ నామము ఆ అర్థాన్ని చెప్తోంది వసిన్యాది వాగ్దేవతలు ఎంత చక్కగా వర్ణిచ్చారో అనండి అమ్మవారి చిరునవ్వుని అటువంటి చిరునవ్వు నవ్వుతున్న ఆ తల్లిని మనమందరము ప్రార్థిద్దాము ఆ దయను కరుణను మనము పొందుదాము पूनमद पूनमिदपून्नात् पूनमुदच्छते पून्यस्य पूनमादाय पूनमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः